వృద్ధుల సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలో చిన్న చూపు చూస్తున్నాయని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర వృద్ధుల సంఘం సమ్మేళనం నిర్వహించారు. సమాజంలో 14% ఉన్న తమకు బడ్జెట్ కేటాయించడం లేదని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమీకృత ఇంటిగ్రేటెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. వయోధికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎలాంటి అంటే మన ప్రత్యేకమైన బడ్జెట్ కానీ కనీసం ఈ వికలాంగులు వయోధికుల సంక్షేమ శాఖలో కనీసం ఒక క్లర్క్ను కూడా నియామకం చేయకపోవడం చాలా శోచనీయంగా ఉంది. అలాగే రాష్ట్ర రాజధానిలో వయోధికుల సంక్షేమ భవనాన్ని కూడా 2 ఎకరాల స్థలంలో నిర్మించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి 40 లక్షల మంది వయోధికులకి ఒక భవనం లేదంటే అది ఒక చాలా విచారకరం. అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వయోధికుల భవనాన్ని ఈ ఇమీడియట్గా రాష్ట్ర రాజధానిలో 2 ఎకరాల స్థలంలో ఈ బిల్డింగ్ కట్టించేసి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.